హాయ్ అండి హాయ్ బ్రాహ్మిణి గారిపై రోజా చేసిన విమర్శలను ఎలా చూసుకోవాలి రోజా అనే ఆమె క్యారెక్టర్ లేని వ్యక్తి అండి ఆమె ఎవరినైనా మాట్లాడుతుంది బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని చంద్రబాబు నాయుడు గారిని అనేక రోజులుగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని పడితే అట్ట మాట్లాడేది ఇప్పుడు ఏమంటే బ్రాహ్మణి గారి గురించి మొన్న ఏదో వచ్చి ఆమె గురించి కూడా ఎత్తలా ఆమె ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అన్యాయం అని చెప్పి దాని గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంది వాళ్ళ ఇంట్లో ఉండే చిన్న బిడ్డ దేవాంశ గురించి కూడా తీసి ఎలాంటి సంబంధం లేని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతోంది అమ్మా అమ్మ రోజా ఏ రోజన్నా నీ బిడ్డల గురించి కానీ నీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా లేదు కానీ నువ్వు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు అంటే అనే పిల్లవాడికి ఏం తెలుసండి ఎనిమిదేళ్ళ పిల్లవాడు ఆ పిల్లవాడినే రాజకీయాల్లో లేక లేక ఉంది సిగ్గు శరం లేకుండా ఈ రోజా అనే వ్యక్తి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకో రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు ఏదో ఉన్నాయని మొరగతా ఉన్నావు రేపనే రోజు ఒకటి ఉంటుంది ఆ రోజు నేను ఒక్క లెక్క చేయదు పొందాతనంగా మాట్లాడాలమ్మా ఒక మంత్రివి ఒక ఆడదాని వై ఉండి సాటి ఆడదాన్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుందా బ్రాహ్మణి గారి కాలి గోటికి సరిపోతావా నువ్వు భువనేశ్వరి గారి కాలి గోటికి సరిపోతావా నువ్వు నీ స్థాయి ఏంటి నీ బతికేంటి నీ నీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి నువ్వు బ్లూ ఫిల్ములు చేశావనే ఆరోపణలు ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే సిగ్గమ్మ నీకు నీ నెటదితున్నా తెలుసా జనాలు నువ్వు ఎప్పుడైనా నువ్వు మాట్లాడి నీ ప్రెస్ మీట్ కింద కామెంట్లు చూసుకుంటే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావు నీకు సిగ్గు సరం ఉంటే నిజంగా ఎవడైనా కలుపుకున్న తినేవాడైతే ఇవేమి తింటా ఉందో తెలియటం లేదు బ్రాహ్మ బ్రాహ్మణి గారి గురించి మాట్లాడే స్థాయి రోజాకి లేదు ఒకటి గుర్తుపెట్టుకోవ్వు భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు నీతి నిజాయితీగా బతికిన కుటుంబం నిస్వార్థంగా వాళ్ళకు ప్రజలు సేవ చేసిన కుటుంబం పిల్లికి కూడా పిచ్చమై నువ్వు మాట్లాడతావు వాళ్ళ గురించి ఇంకొకసారి వాళ్ళ గురించి మాట్లాడితే నీ మూతు పుల్ల రాలకొడతారు తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళకి ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన కుటుంబం నుంచి నువ్వు వచ్చావు నువ్వు మాట్లాడేదా ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదు నీ పదవేంటి నువ్వు మినిస్టర్ ఒకప్పుడు ఏపీఐసి చైర్మన్గా ఉన్నావు ఏం బీకావు రెండేళ్ళు ఎమ్మెల్యేగా పదేళ్లలో ఏం బీకినావు ఏమీ బీకలా మళ్ళీ ఇప్పుడు మంత్రి ఇచ్చినారు ఏదో అని బూతులు మాట్లాడుతున్నావు అని ఇచ్చి ఉండొచ్చు ఈరోజు నువ్వేం చేస్తా ఉన్నావు ఒకటి గుర్తుపెట్టుకో హుందాతనంగా మెలుగు రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి నోటికి ఎంత కదా అని దేవుడు పెడితే అది మాట్లాడితే నువ్వు నాడు అసలు యుడు తాకుతున్నాడు ఇవి లేదండి షో కోసం ఒకప్పుడు రోజా అనేది టీవీ షోలు చేసుకుంటా ఉంది అప్పుడు రోజుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకునేది అక్కడ కామెడీగా ఇప్పుడు వాళ్ళు షోలు లేవు ఇంక మినిస్టర్ కదా అందుకని చెప్పి అదే అలవాటు అయిపోయి రోజు ప్రెస్ మీట్లు ముందుకొచ్చి వస్తే అది మాట్లాడుతూ ఉన్నావు అది మాట్లాడే స్థాయిని ఇది కాదు రోజా గారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణి అమైక్రోల్ ఏమన్నా మీ మామ చేసిన అవినీతిని తెలిసి కూడా ఇలా సపోర్ట్గా మాట్లాడుతున్నావు అని కూడా మాట్లాడు బ్రాహ్మిణి గారికి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని నువ్వు చెప్తావా నీతి నిజాయితీగా బతికిన కుటుంబం అది నీకు నిజంగా అంత సిగ్గుంటే నువ్వు నిజంగా మనిషి పుట్టక పుట్టుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించి రోజా అని ప్రజలు అడుగుతున్నారమ్మా రోజమ్మా దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేయలేదు అంటుంది ఏం తప్పు చేయకుండా ముప్పై ఎనిమిది సిబిఐ కేసులు ఇప్పుడు ప్రతి శుక్రవారం కోర్టు ఫిటిషన్లు ఈ ఫిటిషన్లు ఆ అన్ని ఎలా చేసుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు ఈయన తప్పు చేసి ఈయనపైన ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దేశ అత్యున్నత సంస్థలు సిబిఐఈడీ ఎసఐ లోపల చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అక్రమంగా ఎలాంటి ఎంక్వైరీలు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎత్తుకొని దానికి దీనికి చాలా సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే తప్పుడు కేసులు పెట్టారంట అన్న ఆ జగన్మోహన్ రెడ్డి అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా లేడన్న అప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి పెరిగిన పార్టీ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుపోట్ల గురించి జగన్మోహన్ రెడ్డి బతుకు గురించి మాట్లాడితే చాలా వస్తాయి రోజమ్మ నీకు నిజంగా సిగ్గు ఉంటే నువ్వు అవినీతి చేయలేదా ఒకప్పుడు నగర్లో నీ ఆస్తులు ఎంత ఇప్పుడు నీ ఆస్తులు ఎంత ఈ రోజు తమిళనాడులో హైదరాబాద్లో నీకు ఆస్తులు ఎలా పెరిగాయి మాట్లాడితే నీ చిట్టా తీస్తే నీ అవినీ చిట్టా గుండుపోటో చచ్చిపోతావు వాడు గుర్తుపెట్టుకో నీ ప్రజలకు మంచి చేయి చంద్రబాబు నాయుడు నీతి జాతిగా కాబట్టి నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి పడితే అది మాట్లాడితే ప్రజలు ఎవరో సహించరు నీ మూతి పళ్ళు కొడతారు అది ఒకటి గుర్తుపెట్టుకో రోజా అని ప్రజల తరపున చెప్తూ ఉన్నాం జగన్ అన్న వన్స్మోర్ అని కూడా అంటుంది ఆయనకి ఇంకా అంటే వన్స్ మోర్ లేదు గిన్స్మోర్ లేదు ఆయనకి లాస్ట్ ఎక్స్పైరీ డేట్ పడిపోయింది రోజాకి ఎక్స్పైరీ డేట్ పడిపోయింది నగిరి నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడిపోతా ఉంది రికార్డు స్థాయి ఓటమి చూడబోతా ఉంది రోజా ఆ మాట నగిర్లో వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పను ఆ మూతిపై ఉమ్ముతున్నారన్న నగిరిలో వాళ్ళ పార్టీ వాళ్ళే పక్కన వాళ్ళు కాదు వాళ్ళ పార్టీ వాళ్ళే దానికి నోరెక్కువ దాని దానివల్ల పార్టీని మొత్తం గబ్బు పుట్టి చేసిందని నగర్లో వైఎస్ఆర్ నాయకులు అంటున్నారు ఎమ్మెల్యే ఇక్కడ తెచ్చుకోమని అక్కడ చాలా అంజలు చేస్తున్నారు లీడర్లు అది గుర్తుపెట్టుకోవాలి ఏమి పబ్లిసిటీ అండి పబ్లిసిటీ కోసం మాట్లాడేది ఇంకేంటి ఆయన ఎవరు దేకటం లేదు ఇప్పుడు ఏదో ఒకటి షోఅప్ కోసం అని చెప్పే విధంగా మాట్లాడుతుంది గుర్తుపెట్టుకోండి రాజా గారు హుందాతనంగా మెలగండి మీ మంత్రి పదవి ఇచ్చారు ఆ పదవికి న్యాయం చేయండి అది తప్ప మీరు అన్ని మాట్లాడుతున్నారు ఎక్కడైనా మేలుకోండి సిగ్గు శరం తెచ్చుకొని ఆమెకి ఇచ్చిన మంత్రి పదవి న్యాయం చేయాలని జబర్దస్త్ రాజీనామా చేసి వచ్చి మంత్రి పదవికి న్యాయం చేస్తుంది జబర్దస్త్కి రిజైన్ చేసావు కరెక్టే కానీ ఈ రోజు ప్రజలందరినీ జబర్దస్త్లా చేస్తున్నావు అదే చేయొద్దనేది న్యాయం చేయి న్యాయం అంటే ఏం తెలుసా టూరిజం శాఖను అభివృద్ధి చేయి ప్రజలకు మంచి చేయి అందరూ అభినందిస్తారు అవేవి లేకుండా నోటికి ఏదో మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు అది గుర్తు పెట్టుకో థ్యాంక్ యూ